ఫోన్ కి ఇచ్చిన విలువ కూడా మీ శరీరానికి మీరు ఇవ్వట్లేదని అర్థమవుతుంది. బయట వాళ్ళకి తెలియనియరు, బయట వాళ్ళకి మాత్రం మీరు స్మైల్ ఇస్తూ ఉంటారు. ఈ అతివృష్టి అనావృష్టి అనేది ఏ విషయంలోనూ పనికిరావన్నమాట. అయితేనేమో మొత్తం తినకుండా ఉంటాం, లేకపోతే కుంభాలు కుంభాలు తినేస్తూ ఉంటాం. నమస్కారం, తేజస్ థాట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆరోగ్యవంతుల మొదటి లక్షణం గురించి నేర్చుకుందాం. ప్రతిరోజు మీ పొట్ట క్లీన్ అవుతుందా లేదా? ఒకవేళ గనక మీ పొట్ట ప్రతిరోజు క్లీన్ కాకపోతే మీరు ఆరోగ్యవంతులు కానట్టే. ఎలాగైతే మన ఇంట్లో డస్ట్బిన్ ఖాళీ చేయకపోతే మనం ఎలా ఇబ్బంది పడతామో, ఇంట్లో ఉన్న జనాలందరూ ఎలాగైతే బాధపడతారో, మన శరీరం కూడా డస్ట్బిన్ ఖాళీ చేయకపోతే మొత్తం మన శరీరంలో ఉన్న భాగాలు మొత్తం బాధపడతాయి అన్నమాట. దాంతో మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతిరోజు మీరు మోషన్ వెళ్తున్నారా లేదా? ఒకవేళ వెళ్ళకపోతే అది మీ ఆరోగ్యానికి హానికరం. మీ ఫోన్ మెమరీ డేటాతో ఫిల్ అయినప్పుడు ఏ విధంగా అయితే హ్యాంగ్ అవుతుందో, ఏ విధంగా అయితే ఏ ఫంక్షన్స్ కూడా సరిగా మీ ఫోన్లో జరగవో, అదే విధంగా మన శరీరంలో కూడా అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. మీ ఫోన్ మిమ్మల్ని పొద్దున్నే ఇబ్బంది పెట్టింది అనుకోండి, మీరేం చేస్తారు? యుద్ధ ప్రాతిపదికన దాన్ని తీసుకెళ్ళి మీరు మొహం కూడా కడుగుతారో లేదో తెలియదు కానీ హడావుడిగా షాపులు ఎప్పుడు తెరుస్తారా అని వెయిటింగ్లో ఉండి ఎంత ఫాస్ట్గా అయితే మీ ఫోన్ మెమరీని క్లీన్ చేసుకొని మళ్ళీ మీ ఫోన్ను సాధారణ స్థితికి తీసుకొస్తారో, అదేవిధంగా మీ శరీరాన్ని కూడా పట్టించుకోవాలి మీరు. అంటే మీ ఫోన్కి ఇచ్చిన విలువ కూడా మీ శరీరానికి మీరు ఇవ్వట్లేదని అర్థమవుతుంది. ఇక్కడ చాలామందికి ఇది ఎదురవుతుంది జీవితంలో. ఫోన్కు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా షాప్కు పరిగెత్తుతారు. మన డస్ట్బిన్ క్లీన్ అయినా కాకపోయినా నీట్గా డ్రెస్సింగ్ అయ్యి బయట తిరుగుతూ ఉంటారు, కానీ మీ లోపల ఉన్న డస్ట్బిన్ అలాగే ఉందని చెప్పి మీకు తెలుసు. మీరు ఒక్కరే ఇబ్బంది పడుతుంటారు లోపల లోపల, బయట వాళ్ళకి తెలియనియరు, బయట వాళ్ళకి మాత్రం మీరు స్మైల్ ఇస్తూ ఉంటారు. మరి ఇదెక్కడి ఆరోగ్యం? మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్ట? మీ ప్రాబ్లంకి వీలైనంత త్వరలో క్లియరెన్స్ కావాలి అనంటే ఎలాగా? ఒకే రోజులో మొత్తం అంతా ఖాళీ అయిపోయి రెండో రోజు మీరు మంచం పట్టడం అట్లా కాదు. అతివృష్టి అనావృష్టి అయితేనేమో మొత్తం తినకుండా ఉంటాం, లేకపోతే కుంభాలు కుంభాలు తినేస్తూ ఉంటాం. ఈ అతివృష్టి అనావృష్టి అనేది ఏ విషయంలోనూ పనికిరావన్నమాట. ఇప్పుడు ఈ మధ్య చాలా వీడియోల్లో మనం చూస్తున్నాం, పొద్దున్న లేవగానే 1 లీటర్ 2 లీటర్ 3 లీటర్ నీళ్ళు తాగేయండి, ఒకే రోజులో క్లీన్ చేసుకునేటట్టు ఎనీమా తీసుకోండి అని కొందరు చెప్తున్నారు. ఇంకా చాలా పద్ధతులు చెప్తున్నారు, కానీ అవన్నీ ఆరోగ్యవంతమైన పద్ధతులు కావు. మన ప్రాబ్లం ఏ విధంగా అయితే స్లోగా డెవలప్ అయిందో అదే విధంగా దాన్ని తగ్గించుకోవాలి. కానీ ఒకే రోజులో మొత్తం క్లియర్ చేసేసుకొని రెండో రోజు నుంచి మళ్ళీ అయ్యే పనికిరాని పనులు చేయడము అని కాదు. ఒకే రోజులో క్లియర్ అయిపోవాలి అనే ఆలోచనను మీ మనసులోంచి తీసేసేయండి. ఏదైనా అలవాటుని మీ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా నేను మీకు చెప్తాను, వినండి. మీ బౌల్ క్లీన్ అవ్వట్లేదు అనంటే దానికి కారణం మీ టోటల్ దినచర్య రాంగ్ అని అర్థమవుతుంది. ఇక్కడ పొట్ట క్లీన్ కావడం అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మీరు పొద్దున టిఫిన్ చేసిన పదార్థాలు మధ్యాహ్నానికల్లా అరిగిపోయి మీ పొట్ట క్లీన్ కావాలి. మధ్యాహ్నం లంచ్ చేసిన పదార్థాలు సాయంత్రానికి క్లీన్ అయిపోవాలి, అంటే అరిగిపోవాలి, మీ బౌల్ క్లీన్ అయిపోవాలి. సాయంత్రం చేసిన భోజనం మరుసటి రోజు మార్నింగ్ కల్లా అరిగిపోవాలి, క్లీన్ అయిపోవాలి బౌల్. ఇది ఎంతమందికి జరుగుతుంది అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నాట్ ఈవెన్ 1% వాళ్ళకు కూడా ఇలా జరగదు. మరి ఎవరికి జరుగుతుంది? రెగ్యులర్గా యోగా ప్రాణాయామ చేస్తూ రెగ్యులర్గా వాళ్ళ దినచర్యను సరి అయిన విధంగా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇలా జరుగుతుంది. రోజుకి 3 సార్లు వాళ్ళ పొట్ట క్లీన్ అవుతుంది.
కానీ ఈ రోజుకి 3 సార్లు క్లీన్ కావాలి అని అంటే మరి మనకి ఎలా సాధ్యం? అంటే ఏదైనా మాత్రలు తీసుకోవాలా, లేకపోతే ఏదైనా రసాలు తాగాలా, లేకపోతే ఏదైనా స్పెషల్ ఎక్సర్సైజులు చేయాలా, ఇంకేదన్నా చేయాలా అంటే అవన్నీ ఏం వద్దండి. ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి మంచిది కాదు, మీరు ఆలోచించండి. బరువు తగ్గాలి అనగానే భోజనం మొత్తం మానేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. బరువు పెరగాలి అని అంటే కూడా మళ్ళీ భోజనం బాగా తినేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళు చాలామంది ఇలా చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మన శరీరంలోని భాగాలపైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఏ పద్ధతి పాటించినా దాన్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. నేను ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మీరు రోజు వాటర్ తాగుతారు. వాటర్ చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే మోర్ దెన్ 55-60% మన శరీరంలో వాటరే ఉంటుంది. అండ్ పుట్టిన పిల్లల్లో 75% వాటర్ ఉంటుంది. కానీ ఫస్ట్ బర్త్డే కల్లా అది 60%కు తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటి, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో మనము, 1 ఇయర్ లోపే ఆ పవిత్రత పోతుంది అని అర్థం. మన ఆహార వ్యవహార అలవాట్లు ఇవన్నీ కారణం అన్నమాట. మీ బౌల్ రోజు క్లీన్ కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్న చిట్కా పాటించండి. చాలా చిన్న చిట్కాలు, మీరు చేయగలిగే చిట్కాలే. వాటర్ తాగడం మీకు తెలుసు, ఈజీయే, తాగుతారు కూడా. ఈ వాటర్ తాగడానికి ఒక ముఖ్యమైన పద్ధతి నేను ఇప్పుడు చెప్తాను. 1 లీటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ నింపిన తర్వాత 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల మధ్యలో సబ్జా గింజలు దాంట్లో వేసేసి పెట్టేయండి. ఇంకంతే మీరు చేయాల్సింది. రోజంతా మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు ఆ వాటర్ తాగుతూ ఉండండి. మగవారైతే 3 నుంచి 4 లీటర్ల మధ్యలో నీరు తాగాలి ప్రతిరోజు. ఆడవారైతే 2 నుంచి 3 లీటర్లు తాగాలి. పిల్లలు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగొచ్చు. మొదట్లో 1 స్పూన్ వేసుకోండి సబ్జా గింజలు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మీకు బాగా అలవాటు అయిన తర్వాత 2 స్పూన్స్ వేసుకోండి. కానీ స్పెషల్గా నానబెట్టుకొని, స్పెషల్గా దాంట్లో వాటర్ కలుపుకొని, స్పెషల్గా తాగాలంటే మీ వల్ల కాదు. ఒకరోజు చేస్తారు, 2వ రోజు కంటిన్యూ చేయరు, 3వ రోజు మర్చిపోతారు. అలా కాకుండా ఇప్పుడు మేము చెప్పే ఏ పద్ధతి అయినా పార్ట్ ఆఫ్ లైఫ్గా పెట్టుకోండి, మీ అలవాటుగా మార్చుకోండి. సింపులే కదా, 1 వాటర్ బాటిల్ తీసుకోవడం, దాంట్లో సబ్జా గింజలు వేసుకోవడం, మీ పక్కన పెట్టుకోవడం. ఆ 1 లీటర్ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటరు, మళ్ళీ 1 స్పూన్ 2 స్పూన్ల సబ్జా గింజలు రాత్రింబగళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు. ఈ సబ్జా గింజలు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇంకో రోజు నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. ఈ వీడియోలో టైం సరిపోదు. సో ఇలా మీరు రోజంతా సబ్జా గింజలు కలిపిన వాటర్ తాగారంటే మీ బౌల్ డెఫినెట్గా క్లీన్ అవుతుంది, మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పోతుంది. ఇంకో చిట్కా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ 1 రోజు 7 గంటలకు చేస్తే ఇంకో రోజు 8 గంటలకు, ఇంకో రోజు 9 గంటలకు, ఒకరోజు అయితే అసలే చేయరు. లంచ్ 1 రోజు 12, 1 రోజు 1, 1 రోజు 2 అలా చేస్తుంటారు. ఇక డిన్నర్ అయితే మనం చెప్పనక్కర్లేదు, నైట్ 2:00 కూడా డిన్నరే అంటారు. ఆల్రెడీ 2వ రోజుకి వచ్చేస్తాం మనం. 8, 9, 10, 11, 12, 1, 2, 3 గంటల వరకు కూడా మీరు మన వాళ్ళు డిన్నర్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని డిన్నర్ అంటారు అనమాట. సో ఇలాంటి పద్ధతులు మీరు మానేసి వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్కి 1 టైం పెట్టుకోండి, లంచ్కి 1 టైం పెట్టుకోండి, డిన్నర్ చేయకండి. డిన్నర్ చేయకపోతే ఎలా మాస్టర్ గారు అంటారు? డిన్నర్కు బదులుగా సాయంత్రం భోజనం చేయండి. సూర్యాస్తమయం లోపల మీరు భోజనం చేసేయండి. సూర్యాస్తమయం తర్వాత మీరు భోజనం చేస్తే మటుకు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు, ఇది నిజం. సూర్యాస్తమయం లోపల మీరు ఈవినింగ్ భోజనం చేయాలి. సో దీనికి టైమింగ్స్ కూడా చెప్తాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 నుంచి 7:30 లోపల చేయండి. మధ్యాహ్న భోజనం 1 నుంచి 1:30 లోపల పూర్తి చేయండి. ఈవినింగ్ సాయంత్రం భోజనం చేయండి. ఆ సాయంత్రం భోజనం కూడా 6 నుంచి 6:30 లోపల చేసేయండి. ఇది సాధ్యమేనా? సాధ్యమే. నేను మిమ్మల్ని భోజనం మానేయమని అనట్లేదు, ఓన్లీ టైమింగ్ మెయింటైన్ చేయమని చెప్తున్నాను. మీకు ఇంకో డౌట్ వస్తుంది,
ఈవినింగ్ భోజనం చేస్తే మరి మేము పడుకునే లోపు 9, 10, 11 అలా అవుతుంది కదా మాస్టర్ గారు, మరి దానికి ఏం చేయాలి? ఈవినింగ్ భోజనం తర్వాత మీకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినండి, వాటరీ ఫ్రూట్స్ తినకండి. వాటరీ ఫ్రూట్స్ సాయంత్రం పూట తినకూడదు, ఉదయం పూట తినొచ్చు. మరి ఈవినింగ్ ఏం ఫ్రూట్స్ తినాలి అని అంటే పపాయ ముక్కలు పక్కన పెట్టుకోండి, మీకు ఆకలి వేసినప్పుడల్లా 2 ముక్కలు అలా తింటూ ఉండండి. ఇది కూడా మీకు ఈవినింగ్ భోజనము అనేది అలవాటు అయ్యే వరకు మీరు ఇలా చేయండి. ఆ తర్వాత నేను చెప్పడం కాదు, ఇంకా మీరే ఏమీ తీసుకోరు. ఎందుకంటారా, ఇలా చేసిన నెక్స్ట్ మార్నింగ్ మీరు గాలిలో తేలిపోయే విధంగా నిద్ర నుంచి లేస్తారనమాట. అంటే అంత లైట్ ఫీలింగ్ ఉంటుంది మీకు. ఇది ప్రాక్టీస్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. ఒకవేళ బాగా ప్రాబ్లం ఉంది అని అంటే, కొన్ని సంవత్సరాల తరబడి మీకు ప్రాబ్లం అలాగే ఉంది అయినా మీరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటే, ఇంకో చిన్న చిట్కా ఏంటంటే నైట్ పడుకోబోయే ముందు త్రిఫలా చూర్ణం తాగండి. త్రిఫలా చూర్ణము తాగే పద్ధతి చెప్తున్నాను, వినండి. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్లు పోసుకొని త్రిఫలా చూర్ణం వేసి బాగా తిప్పి 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత మీరు తాగండి. చాలామంది ఏం చేస్తున్నారంటే త్రిఫలా చూర్ణం తీసుకోండి అని చెప్తున్నారు, కానీ ఎలా తీసుకోవాలి అనేది చెప్పట్లేదు. పౌడర్ నోట్లో వేసేసుకోవడం లేదా బాగా డైల్యూట్ చేయకుండానే ఇమీడియట్ గా తాగేసేయడము, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల దానిపైన చాలా అపోహలు వస్తున్నాయి అన్నమాట. చిట్కాలు చెప్పే వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, చెప్తే పూర్తిగా చెప్పండి, లేకపోతే చెప్పడం మానేయండి. ఒకసారి ఆలోచించండి దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే, అసలు కొందరైతే అమ్మో త్రిఫలా చూర్ణమా, నేను తాగలేను బాబోయ్, నాకు గొంతంతా మంట కింది, నేను పౌడర్ నోట్లో వేసుకోగానే నాకు గుక్క తిప్పుకోకుండా దగ్గొచ్చింది వగేరా వగేరా అని చెప్తుంది. అలాంటివి ఎందుకు జరుగుతాయి అనంటే వాడే పద్ధతి కరెక్ట్గా లేనప్పుడు జరుగుతుంది.